హాయ్ ఎవరిబడి, ఈరోజు ఇలా మీ ముందర కూర్చొని నేను మా మాయ ఆడియో గురించి డిస్కస్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. బిఫోర్ ఐ ఇంట్రడ్యూస్ ది మ్యూజిక్ డైరెక్టర్, మై లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్, ఈ మాయ గురించి నేను కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. మాయ అనేది యాక్చువల్గా ఒక థ్రిల్లర్. ఈ సబ్జెక్ట్ నేను చాలా కాలంగా చేసుకున్నాను, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. చాలా కాలం క్రితం ఈ సినిమాని సబ్జెక్ట్ అనుకోవటం, దాన్ని ఈరోజు తెరకు రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక ముఖ్య అంశం ఏంటంటే, నాకు ముందల మ్యూజిక్కి వచ్చినప్పుడు ఈ సినిమాలో ఒక చిన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మైండ్ ఉంది. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ ఫార్మెట్. ఈ థ్రిల్లర్ ఫార్మెట్లో ఉన్న సినిమాలో మ్యూజిక్ అనేది ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఇస్ సో టైట్, అది ఏమాత్రం మ్యూజిక్ ఎక్కువ కొంచెం సాంగ్స్ కానీ ఎక్కువ దీంట్లో తీసుకొని వచ్చినా కూడా అది టోటల్గా ఒక స్క్రీన్ ప్లేనే లూజన్ అప్ చేసి ఇంట్రెస్ట్ లేకుండా చేసే ప్రమాదం ఉంది. సో నేను ఇది అనుకున్నప్పుడు నేను చాలా ఐ వాస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎట్లా చేద్దాం మ్యూజిక్ అనేది. సిచ్యువేషన్స్ కానీ చాలా, అంటే ఒక అంతర్లీనంగా ఉండాలి సాంగ్స్ కూడా, ఎక్కడ కానీ ఓవర్ట్గా కనపడకుండా అట్ ద సేమ్ టైం సాంగ్స్ యొక్క ఇంపాక్ట్ కనపడుతూ దీన్ని క్రియేట్ చేయాలి. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ మాయా సాంగ్ అనేది యాక్చువల్గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది దిస్ ద థీమ్ సాంగ్ ఆఫ్ ది ఫిల్మ్. ఈ సాంగ్ యాక్చువల్గా వచ్చేసి మేము నేను ఫస్ట్ సాంగ్ అసలు ఈ సినిమాలో సాంగ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ థీమ్ సాంగ్తో ఒకటి ఏదైనా చేయాలి, ఈ మాయా అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలి అనే ఒక ఐడియాతో ఈ దీన్ని ఆలోచిస్తున్నా. కానీ ఎంత ఆలోచించినా కూడా శేఖర్కు నాకు వీఆర్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ది ట్యూన్, కానీ ఫస్ట్ మొదలుపెట్టింది ఈ ట్యూన్తోనే, బట్ లాస్ట్ వరకు మాకు ఇట్ వాస్ నాట్, అంటే ఎందుకో మైండ్లో సెట్ కావట్లేదు, ట్యూన్ సెట్ కావట్లేదు, ట్యూన్ సెట్ కావట్లేదు అండ్ కొంచెం ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత నేను దాని గురించి వదిలేసాను. ఓకే, సినిమా అంతా అయిన తర్వాత లెటర్స్ వర్క్ ఆన్ ఇట్ అని ఒక ఫీలింగ్లో. అండ్ సడన్గా వన్ డే శేఖర్ మా సినిమా అంతా అయిపోయింది, ఇంకొక జస్ట్ ఇంకా రీ రికార్డింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది, సార్ ఈ ట్యూన్ ఒకసారి ప్లీజ్ లిజన్ టు దిస్ అన్నారు. ఆ ట్యూన్ ఒకసారి వినిపించగానే ఇట్ వాస్ లుకింగ్ సో అండ్ సౌండింగ్ సో హాంటింగ్, అంటే ఆ మ్యూజిక్ ఆ టోన్ కానీ, అంటే ఈ సాంగ్లో నాకు కావాల్సింది అంటే ఒక ఎథీరియల్ క్వాలిటీ, అంటే ఇది ఒక 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 మాయ, ఆ మాయ అనే ఆ టైటిల్ని జస్టిఫై చేసే ఒక సౌండింగ్ కావాలి. అటువంటి ఒక ట్యూన్, ఆ సౌండింగ్ అంత చాలా అద్భుతంగా, అంటే వినగానే ఒక ఎలక్ట్రికల్ ఫీల్ వచ్చింది. ఇంత టైం పట్టిందంటే నాకు యాక్చువల్లీ మీరు చెప్తున్నారు లాస్ట్ 3 డేస్ అని, ఎందుకు అప్పుడు అంత స్పీడ్గా ఈ ట్యూన్ వచ్చిందంటే నాకు బికాస్ వీ డిడ్ ద ఆర్ఆర్ ఆర్ఆర్ చూసినప్పుడు ఐ వాస్ కంప్లీట్లీ ఇన్ ద ట్రాన్స్ ఇన్ టు ద ఫిలిం. సో ఆ మూడ్ నాకు బాగా క్యారీ అయింది. ఆ సినిమా చూడకపోతే కనుక ఏదో వేరే టైప్ నార్మల్ సాంగ్స్ అలా వచ్చేది మాయా కానీ ఓకే, బట్ మూవీ చూసున్నాను కాబట్టి అది నాకు ఏదో రకంగా సబ్మర్జ్లో ఇంజెక్ట్ అయ్యి ఉంది, సమ్ మూడ్ క్యారింగ్ అనమాట. సో పిక్చర్ మూడ్ ఇది అని, సో అలా సాంగ్ చేయటం జరిగింది. సో దీనికి లిరిక్ ఒకటి వీ హ్యావ్ టు ఫైనలైజ్, ఇంత అద్భుతమైన ట్యూన్కు లిరిక్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్. సో హౌ టు గెట్ ద ట్యూన్ ఇంత త్వరగా, ఇప్పుడు ఈ లిరిక్ని ఎలా త్వరగా ఎవరు రాయగలరు అన్న ఒక ఫీలింగ్లో జస్ట్ ఏం చేయాలి అన్నప్పుడు
Sirasri garu, he is a good friend of mine. And he just walked into the office aroz anukokunda aroz office lo unna nenu tune teeskon vachin tarvata vachinappudu sir siragar meeku oka chinna challenge istuna 1 hour lo me recording kelthuna ee song deeniki meer oka deeniki meer lyric rayalanna siragar chaala thanks oka adbhutamaina lyric icharu actually kosam nene meeku thanks cheppal sir endukante indaga ayin cheppinattu ga chaala vishayalu chepparu anni nijame gaani but oka vishayam ayin daacharu cheppaledu anni cheppi ee paata meeku remuneration ivvatledandi ani kuda cheppadu మాయకి టైటిల్ సాంగ్ రాయాలి అంటే ఇప్పుడు మన శేఖర్ గారు చెప్పినట్టుగా ఒక మాయా అన్న వర్డ్ తప్ప ఇంకోటేం లేదు అండ్ మాయా అన్న కాన్సెప్ట్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఓషన్ దీంట్లో ఏం రాయాలి అన్న దాంట్లో చూస్తే అసలు ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ అసలు ఏం స్టార్ట్ చేయలేదండి నాలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అంటే అసలు ఏం రావట్లేదు ఏంటి అసలు థాట్ రావట్లేదు అసలు మాయ అంటే ఏంటి అన్న నా క్వశ్చన్స్నే ఒక పాటగా రాసిన పాట ఇది కళ ఏదో నిజమేదో తెలియని మాయనే ఇది తెలివున్నా తెగువున్నా తేల్చలేని మాయే ఇది అలాగే ఇది కనులున్న కనులారా చూడలేని మాయ అని చెప్పి ఆ 3 లైన్స్ రాసిన తర్వాత ఈ సినిమా టైటిల్కి నీలకంఠ గారు పెట్టిన క్యాప్షన్ గుర్తొచ్చింది జరగబోయేది ముందే కనపడితే అని సో దాంతో రాశాను జరిగేదంతా ముందే చూస్తే చూసినవన్నీ నిజమవుతుంటే అని చెప్పని ఆ కాంటెక్స్ట్ అంతా రాసుకొచ్చి ఆ మాయ గురించి చెప్పడం జరిగిందండి వెరీ హ్యాపీ ఫర్ దిస్ సాంగ్ అండ్ నేను చెప్పడం కంటే ఏదో పోయిటరీ కింద చెప్పడం కంటే అమలా గారి వాయిస్లో వింటే ఖచ్చితంగా సాంగ్ చాలా బాగుంటుంది ఇట్స్ అప్ టు మీ ఫస్ట్ టైం ఒక సాంగ్ పాడటం అమలా ఇదే ఫస్ట్ టైం అండ్ ఎంత అద్భుతంగా ఉందంటే వాయిస్ మెస్మరిక్ అంటే ఆ మాయ ఆ లిరిక్కు ఆ మాయ అనే ఫీలింగ్కు ఆవిడ ఇచ్చిన వాయిస్ ఇట్ వాస్ స్టన్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి చాలా థ్యాంక్స్ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇక్కడ అండ్ మళ్ళీ చాలా మీరు లేరు ఆ రోజు స్టూడియోకి వెళ్ళాను అంతా అయింది అలా హడావుడిగా వచ్చేసారు రమ గారు ఏమో చూసి నేనేమో టెన్షన్ పడుతున్నాను ఓకే అవుతుందా లేదా సాంగ్ ఇది అని మీరేమో వచ్చి ఇంకా సాంగ్ ఇదే ఏం లేదు ఇదే చాలా క్యాజువల్గా పాడే ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తుంటే అండ్ దెన్ యాజ్ ఐ స్టార్టెడ్ కొంచెం మళ్ళీ హాంటింగ్ కావాలి కొంచెం సీరియస్నెస్ కావాలి అని ఒక్కొక్క లైన్ తర్వాత చెప్తున్నారు మీరు నాకు ఎక్కడ టెన్షన్ వస్తుందో అని బట్ ఇట్ వాస్ రియలీ బూస్టింగ్ అప్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్టార్టింగ్ లైన్ కొంచెం షివర్ అయింది కరెక్టే బట్ దెన్ గ్రాడ్యువల్గా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి చాలా ఇదైంది అండ్ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ ఎదురకుండా కొంచెం పాడడానికి ఫస్ట్ భయపడ్డాను కానీ ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కల ఏదో నిజమేదో తెలియని మాయనే ఇది కల ఏదో నిజమేదో తెలియని మాయనే ఇది తెలివున్నా తెగువున్నా తెలుపలేని మాయే అది ఈ సాంగ్ యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పాను సిరాశ్రీ గారికి అంటే సినిమాలో చూడటానికి వచ్చేసి ఈ సాంగ్ ఒక ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది బట్ ఆడియోలో మాత్రం నేను అడిగింది ఏంటంటే రొమాంటిక్గా ఉండాలని చెప్పాను సో దీని గురించి ఆయన అంటే చాలా తర్జన పర్జన పడి ఇట్లాంటి ఫిట్టింగ్లో పెట్టకుండా అసలు మీరు మాకు సిచ్యువేషన్ లేవర్ కదండి అలాగే ఎస్పెషల్ నాకు నా మీద ఉన్న ప్రేమతోటి ఏదో ఫిట్టింగ్ పెట్టకుండా మాత్రం యూ డోంట్ గివ్ ఎనీ సిచ్యువేషన్ విజువల్ అక్కడ ఉండేది వేరట ఇక్కడ ఆడియోలో వింటే మాత్రం ఇది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా ఉండాలట దీనిలాగా మరి అలా ఉండాలి కదా మరి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కదా ఆడియన్స్ కి మరి ఇంట్రెస్టింగ్ కూడా మరి సినిమా ఎమోషన్ కన్వే కావాలి లిరిక్స్ ఎక్కువ నిజం కొంచెం ఛాలెంజింగ్ సాంగ్ బట్ రెస్పెక్టివ్ సార్ నిజంగా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడే మా ప్రతిభని బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుందండి అంటే లైక్ ఎనీ అదర్ రొటీన్ కంటే కూడా థాంక్యూ సో ఐ లవ్ వర్కింగ్ విత్ యూ నాలో మాటలన్నీ మౌనమే చేసింది నా కళ్ళలోని నిజమే రెప్ప చాటులోన దాచి నీతో గుండెరిప్పి చెప్పకుండా తాను ఉండగలదా నిజంగా ఆ సాంగ్ లో మాత్రం ఇట్ స్పిన్ అంటే ఇప్పుడు ఆ ట్రావెల్ రెండు వైపులు వచ్చింది అంటే దట్ వాజ్ గ్రేట్ అంటే చాలా టఫ్ అది రాయటం అంటే చెప్పడం ఈజీ ఒక లిరిక్ రైటర్కి ఓకే మీరు ఇది చేసి రాసేయండి అని చెప్పేసి వెళ్ళి తర్వాత నా పాటికి నేను ఉండి మీరు వచ్చి తీసుకున్న స్థితి కాదు ఇంకోటి ఇంకోటి ఇది బాగాలేదు అంటే
ఈ లిరిక్ నిజంగా వీ వర్క్ సో మచ్ కదా శేఖర్, వీ అంటే 3-4 వెర్షన్స్ అంటే ఇట్ వాజ్ అ టఫ్ టైం. మాయా అనే సాంగ్, మాయా ఎంత ఈజీగా ఒక 30 minutes అయిపోయిందో, ఈ సాంగ్ నాకు తెలిసి వీ నియర్లీ టుక్ 1 month అనుకుంటా అండి కదా. అన్ని సాంగ్స్ కంటే నాకు తెలిసి ఇది బికాస్ బోత్ సైడ్స్ వర్కౌట్ అవ్వాలి. అవును. అండ్ అదే హీరోయిన్ అక్కడ ఫీలింగ్ ఉంది వాళ్ళ ఫ్రెండ్షిప్, అసలు మీకు చూడడానికి అసలు మీకు అన్నాడు పట్టిందండి. అదేనండి, అందుకే చెప్తున్నా నాకు మెయిన్ గా ఈ అన్నిట్లో ఈ సాంగ్ కి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. బికాస్ మేము ఏంటంటే మామూలుగా ఎక్కువ అంటే ఎంత ఎంత టైం అని సుమారుగా సుమారుగా అంటే ఆల్మోస్ట్ ఒక మిగతా సాంగ్స్ అవుతున్నాయండి, మధ్య మధ్యలో ఈ సాంగ్ గురించి డిస్కషన్ ప్రతిసారి జరిగేది. సో ఈ సాంగ్ ఒక సాంగ్ చేసుకుందాం కాదు వద్దు అనుకుందాం అనమాట, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అది వర్కౌట్ అవుతుందేమో, బట్ మెయిన్ ఆ ఫీల్ అసలు కనెక్ట్ అవుతుందా సినిమాకి, విజువల్గా కనెక్ట్ అవుతుందా, ఆడియోగా కొన్ని బాగుంది. సో అది తీసేసి మళ్ళీ మిగతా సాంగ్స్ అన్ని అయిపోయేటప్పటికి ఫైనల్గా. సో రమ్య పాడినప్పుడు వాట్ డిడ్ యు థింక్? రమ్య నీకు ఫస్ట్ లిరిక్ పేపర్ వచ్చినప్పుడు వాట్ డిడ్ యు థింక్? ఇట్ వాస్ రొమాంటిక్ సాంగ్ ఆర్? ఐ వాస్ అబౌట్ టు సే దట్ యాక్చువల్లీ. నాకు లిరిక్ ఇవ్వంగానే నేను రాసుకోగానే మంచిగా లిరిక్స్ చదివితే మంచి రొమాంటిక్ సాంగ్ నేను మంచిగా ఊహించుకొని పాడాలన్నమాట. అరే నేను ఫిక్స్ అయ్యి ఫుల్ ఫీల్ పెట్టి పాడుతున్నాను సార్. అప్పుడు సార్ చెప్పారు ఇది రొమాంటిక్ సాంగ్ కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే సాంగ్ ఇది అంటే నేను ఒక్క నిమిషం అవునా సార్ అని నేను కంప్లీట్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను. దాంట్లో ఆ విషయంలో మాత్రం సిరా గారు హెస్ డన్ సచ్ వండర్ఫుల్ వర్క్ అండి. నిజంగా కాంప్లెక్స్ సాంగ్ హ్యాండ్ రాయటం అనేది ఇట్ వాస్ ఛాలెంజ్. నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా, నా కళ్ళలోని నిజమే రెప్ప చాటులోన దాచి, నీతో కుండి విప్పి చెప్పకుండా తాను ఉండగలదా? ఎందుకో అసలెందుకో ఈ మనసిలా, నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా, నా కళ్ళలోని నిజమే రెప్ప చాటులోన దాచి, నీతో గుండె విప్పి చెప్పకుండా తాను ఉండగలదా? నౌ ఇప్పుడు ఫేస్బుక్లో దృశ్యం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ పేజ్ ఆర్ ఆల్సో లిటిల్ కొంచెం యాక్టివ్ అయ్యారు. నౌ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి మా ట్విట్టర్ ఫ్యామిలీకి పోస్ట్ చేశాను. దిస్ అ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్. అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు? వన్ సెకండ్, నేను పెట్టిన నిమిషానికి 50 questions వచ్చినాయి.